నిధులు వారిలో నాలుగు ఉద్యోగాలు
నియామకాలు ఇంతవరకు చేయడం లేదు కనుక యువజన కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఇంకా మరిన్ని ఉద్యోగాలు నిరుద్యోగులపైన అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ గారికి చేస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంట పోలీసులు వెంటనే రక్షించాలి పోలీసులు ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి కరూరు గారి నుంచి ఎల్బినార్ వరకు ఏదైతే ప్రోగ్రామ్ చేసిందో మరి వాళ్ళకు నిన్న అక్రమంగా పోలీసులు అడ్డుకొని వాళ్ళని శ్రీనివాసారి ఏదైతే శ్రీకాంత్ చారి విక్రాంత్ గారికి నివాళులర్పించడానికి వెళ్తుంటే మరి పోలీసులు రేవంత్ రెడ్డి వాళ్ళని అడ్డుకున్నారు. మరి నేను అడుగుతున్నా, నేను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పోలీసులు మరి శ్రీకాంత్ చారి ఏదైనా తీవ్రవాద లేకుంటే ఏదైనా నష్టాలేటా ఆయన అని నేను ఈరోజు నేను మీకు అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు మేము ఏదైతే తాండూరులో కేసీఆర్ కేటీఆర్ తీసుకోక దహనం చేస్తుంటే పోలీసులు మాకు అక్రమంగా అరెస్టు చేసి పోలీసులను తరలించారు. ఇది ఇంకా మేము ముందు ముందు యువజన కాంగ్రెస్ తరఫున మేము పెద్ద ఎత్తున మేము ఇంకా దిశపోమని దహనం చేస్తామని నేను తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఆ రోజు మరి అన్ని కుల సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అనేకంగా తెలంగాణ కోసం పోరాడి మన తెలంగాణ తెచ్చుకుంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వంపై గద్దెనెక్కిన కేసీఆర్ ఆ రోజు విద్యార్థులకు అందరికీ మరి మేము మా ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు యువతకు మాట ఇచ్చిన ఈ కేసీఆర్ 7-4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఒక్క యువతకు ఉద్యోగ అవకాశం కల్పించలేదు. దానికై మా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు 2 అక్టోబర్ యువతపై పెద్దపీట వేసి యువత నిరుద్యోగ సైరన్ అని చెప్పేసి ఈరోజు దిల్సుఖ్ నగర్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి యువత అక్కడ ఆ ధర్నాలో పాల్గొనడానికి వస్తే పోలీసులు అక్రమంగా దౌర్జన్యంగా మా కార్యకర్తలకు విద్యార్థులకు మరి ఈరోజు కొట్టి మరి స్టేషన్లలో వేయడం జరిగింది. మరి ఇంత దౌర్జన్యమా? లేదా మేము పాకిస్తాన్లో ఉన్నామా? లేకపోతే అఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ఉన్నామా? మరి ఈరోజు గాంధీ జయంతి రాజు గాంధీజీ అన్నారు ఆ రోజు ఏదైతే అహింస పద్ధతుల చేయాలని చెప్పేసి ఉద్యమం చేయాలని ఆ రోజు గాంధీజీ ఏదైతే చేసిండో అదే గాంధీజీ పుట్టినరోజు శాంతియుతంగా అహింస మార్గాన మేము శ్రీకాంతాచారికి తెలంగాణ ఉద్యమ కోసం ఆ రోజు అవసులు పాల్చిన శ్రీకాంతాచారికి మరి ఈరోజు నివాళులర్పించడానికి వెళ్తే మరి ఇదైతే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పోలీసులతో దౌర్జన్యంగా మరి ఈరోజు కొట్టించడం దీన్ని మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరగబడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. పాల్గొన్నారో అక్కడ మన ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడిని పోలీసులు లాఠీ చేసి తీవ్రంగా గాయపరిచారు. దానికి ఈరోజు నిరసనగా ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ కేసీఆర్ బొమ్మ దిష్టిపోతే ఈరోజు పోలీసులు అక్రమంగా ఛార్జ్ చేశారు. ఇలాంటి లాఠీ ఛార్జీలు ఇలాంటి దెబ్బలు మీ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఇప్పుడే మీకు కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే కొన్ని రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం మరైపోతుంది. తప్పకుండా మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని దానికి ఖచ్చితంగా ప్రజలని గమనిస్తున్నారు. లాఠీ ఇలాంటి గమనించి మీకు ఇంకా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ ఫ్యూచర్లో కూడా ఇంకా గట్టిపోతున్న కార్యక్రమాలు చేస్తాం. యుక్తంగా సాధ్యంలో మరి తప్పకుండా మేము ఏదైనా భయపడలేదు. లాఠీ చార్జీలు కానీ అక్రమ చెప్పి కానీ ఎన్ని చేసినా కార్యకర్తలు గట్టిగా ఉన్నాము. ఇంకా గట్టి ప్రోగ్రాం ఇంకా ముందుంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. అక్టోబర్ 2 నాడు నిరుద్యోగ సైరన్ కార్యక్రమం మొదలుపెట్టినారు. దానికి ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. నిన్న మా ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరి మా యూత్ కాంగ్రెస్ 2 ఏవైతే ఉన్నాయో వాడు వాళ్ళందరూ కలిసి కూడా మేము నిరుద్యోగ సైరన్ విజయవంతం చేయడం వెళ్తుంటే మా ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట పాల్మూరిపై పోలీసులు అత్యుత్సాహం చూపించి ఆయన ఎప్పుడైతే దాడి చేస్తున్నారో దాన్ని మీరు తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి ఆదేశాల మీద కూడా మేము యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో భారీ ఎత్తుగా దిష్టిబొమ్మ పెద్ద చేయడం జరుగుతుంది. దీనికి పోలీసులు మాకు దిష్టిబొమ్మ దగ్గర చేయకుండా అడ్డుపడి మనం అక్రమ అరెస్టు చేయడం జరుగుతుంది. పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ పార్టీకి తత్వంగా మారుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. Let's go.
KCR Gonga. KCR Gonga. KCR Gonga. KCR Gonga.